Please. Thank you, sir. Sir. Please. Please. Read. महात्मा गांधी जातीय उपाधि हामी सुभाष चंद्र बोस महात्मा गांधी जातीय उपाधि हामी पथकं किंद गत संवत्सरम 111,500 कोट्ल रूपायलु मंजूरु चेस्ते मरी ई फाइनान्शियल इयर लो केवलम 73,000 कोट्लु मात्रमे बजेट लो प्रतिपादिंचडं जरिगिंदि अध्यक्ष अध्यक्ष प्लीज 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 गत संवत्सरम I have taken note of it 34.5% मरी क्षीणिंचिंदि डिफिसिट उंदि अध्यक्ष 2020 डिसेंबर नाटिकी देशं मोत्तं मीद 38.7 बिलियन निरीक्षिंचारని ग्रामीण ప్రాంతాలకి మరి జీవనోపాధి ఇచ్చే ఉపాధి హామీ పథకం మరి నిధులు పెంచలేదు సార్ కదా 34.7 ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎన్నడూ తగ్గించలేదు అధ్యక్ష Yes, I have taken note of it. I told you also that minister came and explained to me, and now you are again saying it. I shall keep it in mind and try to take the view of the government. For the time being, and the talks are going on. Please cooperate. Yeah, right. Renda Adhyaksha, Andhra Pradesh Rashtralo, mari vela ko burning issue on the Adhyaksha. विशाखापट्टनम स्टील प्लांट ప్రైవేటీకరణ చేస్తామని మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించేందుకు కేబినెట్ ప్రణాళికలు సిద్ధం చేసిందని దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన ఏకైక అతిపెద్ద నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే ఉక్కు కర్మాగారం 10 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం అనంతరం దాదాపు 32 మంది ఆత్మ బలిదానాల ఫలితం విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అన్న నినాదం ఈనాటికి ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ప్రబలంగా నాటుకున్న బలమైన ఓ భావోద్వేగం ఇది రాష్ట్ర ప్రజల గర్వకారణం ఈ ఉద్యమంలో అతి ఏకైక పెద్ద ప్రభుత్వ మరి రంగా స్టీల్ ప్లాంట్ దీన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రానికి ఇంకా మిగిలింది ఏమీ లేదు అధ్యక్ష ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అధ్యక్ష నేను కూడా అప్పుడు ప్రీ యూనివర్సిటీ చదువుతూ ఉన్నాను నేను కూడా పాల్గొన్నాను అధ్యక్ష ఉద్యమంలో తమరు కూడా పాల్గొన్నారు అధ్యక్ష పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేసి ఇది ఆంధ్రుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అధ్యక్ష నిర్ణయం ఒకసారి తిరిగి పునరాలోచించవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రపంచ మార్కెట్లోనే అత్యంత నాణ్యమైన స్టీల్గా ప్రశంసలు పొందింది అధ్యక్ష అనేక ఏళ్ల పాటు లాభాలు ఆర్జిస్తూ పన్నులు డివిడెండ్ల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వేలాది కోట్ల రూపాయలు రెవెన్యూ అందించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరి సాధారణంగానే కోపోద్రికం చేస్తుంది అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం సుభాష్ చంద్రబోస్ 3 దశలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకింగ్ ఇన్ తెలుగు గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం పునరుద్ధరణ 3 దశల్లో చేపట్టాలని వారు ఇచ్చిన సలహాల అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి గారికి 2 విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఉన్నటువంటి బకాయిలు వడ్డీ రుణమాఫీని ప్రకటించాలి అదేవిధంగా ఆర్థిక పునర్నిర్మాణం కొరకు ప్లాంట్ రుణాన్ని ఈక్విటీగా మార్చాలి 4 స్టీల్ ప్లాంట్కు క్యాప్టు ఐరన్ ఓర్ మైన్ కేటాయించాలి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి విధంగా ఒరిస్సాలోని క్యాప్టన్ మైన్ను विशाख स्टील प्लांट की కేటాయించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని మూడు ప్రధానమైనటువంటి మరి నాలుగు సలహాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. దయచేసి మరి పోరాటాల ఫలితంగా సాధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరి ఎవరో పెట్టకుండా శాంతి మరి దీని మీద దాదాపుగా ప్రత్యక్షంగా 20,000 మంది ఉద్యోగులు పరోక్షంగా మరో 40,000 వారి పిల్లలతో కలిసి దాదాపుగా మరి 1,00,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష. విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఈ ఉక్కు కర్మాగారాన్ని దయచేసి దీన్ని మరి అమ్మకానికి పెట్టకుండా దీన్ని ప్రభుత్వం మరి నిర్వహణలోనే ఉంచేలాగా మరి ఆలోచన చేయమని గౌరవ ప్రధానమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, shall I tell the people who are in the lobbies not to create sound? ఇది ప్రధాన వాటర్ ఎవడు ప్రైవేటీకరణకు మరి మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదు. కేంద్రం ప్రతిపాదించినట్టు 2,000 కోట్ల రూపాయలను మరి వాటి తదుపరి అభివృద్ధి కోసం ప్రధాన వాటర్ ఏబుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రత్యామ్నాయంగా మంజూరు చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అవే దేవాలయాలపై దాడులు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులపై పార్లమెంట్ ఉభయ సభల్లో మరి తెలుగుదేశం పార్టీ గౌరవ సభ్యుల లేవనెత్తలను ఆశాస్పదం అధ్యక్ష. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం యథేచ్ఛగా ఆలయాలను కూల్చివేసింది. తాజాగా రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న కుచితమైన బుద్ధితో విగ్రహ ధ్వంసాలకు పాల్పడుతున్నది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతులు లేనది ఇప్పటి వరకు పోలీసులు ఛేదించినటువంటి విగ్రహాల ధ్వంసం కేసులో వెల్లడైంది అధ్యక్ష. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిస్సిగ్గుగా దీనిపై నానా యాగి చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 6 ఏళ్ల కాలంలో దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదు చేసిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి అధ్యక్ష. 2020 సంవత్సరంలో 220, 2019 సంవత్సరంలో 3,505 దాడులు, 2018లో 267, 2017లో 318, 2019లో 332, 2016లో ఒకసారి చూసుకున్నట్లయితే 332, 2015లో 290. ఈ విధముగా దేవాలయాలపై దాడులు జరిగిన అధ్యక్ష. 2016లో 2017లో వరుసగా మరి 332, 318 దాడులు జరిగాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే ఈ సంఖ్య అత్యల్పంగా 228కి తగ్గింది. దేవాలయాలపై జరిగిన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఈ ఘటనను నిగ్గు తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. కొన్ని కేసుల్లో నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అంశంపై దీర్ఘకాలిక పరిష్కార దృక్పథంతో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మత విశ్వాసాల కమిటీలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వం ఎన్నడూ ఆలోచించిన దానికంటే ఇది మంచి కార్యక్రమే, ఎక్కువగానే చేస్తూ ఉన్నారు. దేవాలయాలపై జరిగిన కొన్ని దాడుల్లో పాల్గొన్నట్లు సీసీటీవీ ఆధారాలు కూడా లభించాయి అధ్యక్ష. అలాగే మతమార్పిడి అంశం ఇది కూడా మరి ఈ మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మొత్తంపై విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే ప్రవీణ్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అధ్యక్ష. గౌరవనీయులు మరి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయంలో 2015, 2016, 2017 వేలాది మందిని మతమార్పిడి చేసినట్లు ప్రవీణ్ చక్రవర్తి మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పారు అధ్యక్ష. ఈ దీక్షలో మరి ఆనాటి ముఖ్యమంత్రి పాల్గొన్న క్రైస్తవ మిషనరీల నుంచి కూడా డబ్బులు తీసుకున్నారని ఆయన పాలనలో బయట వ్యక్తులు చేసిన స్టేట్మెంట్ లోపల చెప్పడానికి లేదు. అర్థం చేసుకోండి. సుభాష్ చంద్ర బోస్ బయట ఎవరెవరో ఏదో చెప్తే వాటిని వాళ్ళ పేరుతో ఇక్కడ కొట్టే మనం దాన్ని అథెంటికేట్ చేయాలా, ప్రూవ్ కావాలి. వద్దు, ముందుకు వెళ్ళండి. బడ్జెట్ విధానంలో ఇలాంటి అనేక అనైతిక విషయాలు చోటు చేసుకున్నాయి అధ్యక్ష. మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు तमिलनाडु, केरला, बंगाल, असम जल्दी समाप्त हो जाए तो सब यहाँ बैठ सकते हैं। जातीय रहदारी प्राजेक्ट मंजूरी बजट में प्रकट मगर अटेंडेंस कम है। राइट, सुभाष चंद्र बोस प्लीज कंक्लूड। ఆంధ్రప్రదేశ్ संबंधी जातीय रहदारी प्राजेक्ट मन को प्रकट अध्यक्ष कोच्चि, बेंगलूर, चेन्नई मरियु नागपूर को मेट्रो रैल प्राजेक्ट बजट में पेद्द एत्तुन निधि केटायिंचारु। कानी ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరకాలంగా ఆశిస్తున్నటువంటి విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం మనం తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష। విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో అసాధారణమైనటువంటి జాప్యం జరుగుతుంది। వాల్టేజ్ డివిజన్ కొనసాగిస్తూనే రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఏళ్ల తరబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేస్తున్న డిమాండ్ బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం మరి విచారకరం అధ్యక్ష। ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం మరి సవతితులే ప్రామాణ్యం చూపిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష। కిసాన్ రైల్స్, ఏపీకి కొత్తగా రైళ్లు లేవు। భారతదేశంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 11.8% అధ్యక్ష। సార్ అధ్యక్ష, కేవలం ఒకే ఒక్క ట్రైను మరి పండ్లు, కూరగాయలు తీసుకువెళ్ళడానికి అనంతపురం నుంచి బెంగళూరుకు ఒకే ఒక్క ట్రైన్ వేశారు అధ్యక్ష। ఈ మధ్య మరి ఆంధ్రప్రదేశ్లో మరి విస్తృతంగా మరి అప్లాండ్ ఏరియాలో ఈ పండ్లు ఎక్కువగా పండిస్తున్నారు, మరి కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నారు। దయచేసి ఈ ట్రైన్లు ఇంకా ఎక్కువ పెంచవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష। అట్లాగే కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయం కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష। ఇది కూడా రాష్ట్ర విభజన సమయంలో హామీని కూడా అమలు జరపాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష। ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు రామాయపట్నంపేట, వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్ ఓకే సార్, ఇవన్నీ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష। నదుల అనుసంధానం జాతీయ ప్రాజెక్టు ప్రవాహాన్ని ప్రతి 15 రోజులకోసారి మనం తనిఖీ చేయాలి అధ్యక్ష। భౌగోళిక ప్రాంతం ఆధారంగా నీటి పంపిణీ, భారీ మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష। ఈ నదుల అనుసంధానం అనేది ఈనాటి ప్రతిపాదన కాదు అధ్యక్ష। డాక్టర్ కేఎల్ రావు గారు మరి దివంగత మరి మహానాయకులైన ఆయన గొప్ప ఇంజనీర్ అయిన ఆయన ప్రతిపాదించినటువంటి ఈ నదుల అనుసంధానం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడం చాలా దురదృష్టం అధ్యక్ష। అదేవిధంగా మహిళా రిజర్వేషన్ అనేది 2010 నుంచి పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావన లేదు। పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం సభ్యుల్లో 13% మాత్రమే మహిళలు ఉన్నారు అధ్యక్ష। వెనుకబడిన జిల్లాలకు కూడా మరి ప్రత్యేక సహాయం చేయవలసిన అవసరం ఉంది। ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ అని, యూపీలో బుందేల్ఖండ్ తరహాలో, ఒడిశాలో ఎంపీ ప్రాంతాలు, కేబీకే జిల్లాల తరహాలో మరి వెనుకబడిన జిల్లాలకు మరి ప్రత్యేక ప్యాకేజీని వెంటనే మరి అమలు చేయవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని తమ ద్వారా కోరుతున్నాను।